శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తులారాశి తులారాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలని చాలా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరు చేసేటువంటి పనిలో, వీరు చేసేటువంటి కార్యక్రమాలలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే తులారాశి వారు ఈ మాసంలో కుటుంబంలో ఎన్ని పనులు చేసినా సరే, కుటుంబ శ్రేయస్కరకు ఎన్ని పనులు చేసినా సరే ఏదో విధంగా మాట తెచ్చుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు తీర్చే అవకాశం, అంటే తీరిపోయే అవకాశం ఉండదు. ఆరోగ్య సమస్యలతోనే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. శరీరాన్ని కూడా మనం కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతూ ఉంటాము. మనకు ఓపిక ఉన్నా లేకపోయినా ఆ శరీరాన్ని కష్టపడైనా సరే, కష్టపెట్టైనా సరే బయటికి తిరగాలని ఆలోచన చేస్తూ ఉంటాము. దానివలన కూడా ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులకు అనవసరమైనటువంటి ఆలోచనలు, దానివలన తలనొప్పి, అనుకున్నటువంటి సమయానికి చదువుకోకపోవడం, కొద్దిగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారం చేసే వారికి చేసేటువంటి వ్యాపారంలో ధన నష్టం అవ్వడం, దానివలన కొత్తగా మళ్ళీ ఆ నష్టాన్ని తీర్చడం కొరకు కొత్తగా అప్పు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానివలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఖర్చు పెట్టిన దానికి రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ మీరు పెట్టినటువంటి ధనాన్ని రెట్టింపుగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ మాసంలో కొద్దిగా ఖర్చు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం జాబ్ చేసే వారికి అయితే కనుక వారు చేసినటువంటి జాబే కావచ్చు, ఉద్యోగంలో అయినా సరే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకు మనం ముందుకు వెళ్ళి మాట తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే ఈ తులారాశి వారు శుభకార్యాల విషయాలలో ముందే ఉంటారు. బంధువులతో మంచిగా ఆనందంగా గడుపుతూ ఏదైతే శుభకార్యం అనుకుంటున్నారో ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత ఆ బంధువులతో కూడా కొద్దిగా మాటపడే అవకాశము. అదేవిధంగా అన్నదమ్ముల విషయాల్లో, అక్కచెల్లెళ్ళ విషయాల్లో కూడా కొద్దిగా మనస్పర్ధలు వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు, మనం చేసేటువంటి ప్రయాణంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా తప్పనిసరిగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంతవరకు తులారాశి వారు ఈ మాసంలో ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎలాంటి కొత్త విషయాలను ఆలోచన చేయకుండా ఉన్నటువంటి దానిలోనే జాగ్రత్తగా ఉంటూ ఈ మాసం వదిలేసి వచ్చేటువంటి శుభపరిణామాలను బట్టి ముందుకు వెళ్తే కనుక బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.